అబ్సెంట్ అట్లా దాటితే క్యాన్సర్ కణాలు ఉన్నాయని మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారి ద్వారా కొద్దిగా అవేర్నెస్ ద్వారా మనం తెలుసుకున్నాం. సో ఇది వచ్చినప్పుడు 25% కాబట్టి శాంపిల్ కోసం మేము కావాలని ఇది పెట్టాము. కస్టమర్స్ ఎవరైతే మన ఫ్రాంచైజీ ఆఫర్ చేస్తూ అప్లై చేసుకుంటారో వాళ్ళకి మీరు ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు? ప్రోడక్ట్ మేకింగ్లో కావచ్చు లేదా డిజైనింగ్లో కావచ్చు, మొత్తం మేమే చూస్తాం సార్. అసలు వాళ్ళు హెజల్ ఫ్రీ సార్, అసలు వాళ్ళు ఏమి చేయడానికి ఏమి లేదు, టోటల్ మేము మా టీము అంతా కలిసి. అసలు ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ఎలా ప్రొవైడ్ చేస్తారు, ఎన్ని రకాలైనటువంటి ఫ్రాంచైజీ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకురావడం జరిగింది. ఆ బిజినెస్ ఆపర్చునిటీ అనేది బాపట్ల నుంచి తీసుకొని వస్తున్నాను. ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, అసలు ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ఎలా ప్రొవైడ్ చేస్తారు, ఎన్ని రకాలైనటువంటి ఫ్రాంచైజీ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది సుపీస్ పిజ్జా సెంట్రల్ కంపెనీకి సంబంధించినటువంటి మార్కెటింగ్ హెడ్ పవన్ కుమార్ గారు, అలాగే కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి సుప్రజ గారు మనకి పూర్తి వివరాలని తెలియజేస్తారు. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పటి వరకు యూట్యూబ్ చరిత్రలో ఎవరు కూడా ఇటువంటి బిజినెస్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయలేదు. ఎందుకంటే వీడియో మీరు పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. సో ఆ బిజినెస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా? సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే సుపీస్ పిజ్జా సెంట్రల్. సో ఈ బిజినెస్ ఆపర్చునిటీ 4 స్టేట్స్కే కాకుండా టోటల్ ఇండియా వైడ్గా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సుపీస్ పిజ్జా సెంట్రల్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మన కంపెనీ చెందినటువంటి పవన్ కుమార్ గారిని అడిగి తెలుసుకున్నాము. సో నమస్తే అండి పవన్ కుమార్ గారు. సార్, ఈ సుపీస్ పిజ్జా సెంట్రల్ కంపెనీ యొక్క ఫ్రాంచైజీ తీసుకోవాలంటే అసలు ఏంటి అర్హతలు? యాక్చువల్గా మన దానికి ఏంటంటే సార్, నార్మల్గా ఎక్స్పీరియన్స్ చెఫ్స్ కానీ లేకపోతే ఎక్కడో ట్రైనింగ్ అయ్యి రావటం కానీ ఇదేమి అవసరం లేదు. నార్మల్గా మనం ట్రైనింగ్ ఇస్తాం, 2-3 డేస్లో ట్రైనింగ్, వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు. ఇవన్నీ కూడా మనం ఓన్ రెసిపీతో చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఇక్కడే వాళ్ళకి మనం ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మనం వాళ్ళ వర్క్ స్టేషన్లో వాళ్ళు హ్యాపీగా వర్క్ చేసుకునే విధంగా మనం డిజైన్ చేస్తాం. సో దీనికి మీరు చెప్పడం ఏంటంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, హైయెస్ట్ ఎడ్యుకేషన్ కానీ అట్లాంటిది అవసరం లేదు. బిజినెస్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఎవరైతే ఉందో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే ఫుల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తానంటారు? అంతే సార్. ఓకే సార్, అంటే ఫస్ట్ చెప్పినటువంటి ఫ్రాంచైజీ ఆపర్చునిటీకి ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి? 3.5 లాక్స్ సార్. 3.5 లాక్స్ అంతే. సో రెండవది సార్? రెండవది వచ్చేటప్పటికి సీటింగ్ కెపాసిటీని బట్టి 10-12 లాక్స్ సార్. అంటే సార్, ఇప్పుడు 3.5 లాక్స్ పే చేశారు, దానికి ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి, అంటే ఏమేమి వాళ్ళకి ఇస్తారు? వాళ్ళకి 3.5 సంబంధించి టోటల్ ఫ్రాంచైజ్ ఎస్టాబ్లిష్ సంబంధించి అంతా అయిపోతుంది సార్ ఆ ప్యాకేజ్లో. ఆ ప్యాకేజ్లో వాళ్ళకి ఫ్రిడ్జెస్, ఓవెన్స్, ఆయిల్ ఫ్రయర్స్, సో మిక్సీ ఫర్ జ్యూసెస్ వాటికి, తర్వాత కొంత రా మెటీరియల్, దీనికి సంబంధించిన కంప్యూటరు, దానికి సంబంధించిన సాఫ్ట్వేరు, లైటింగ్ బోర్డు, సో కంపెనీకి సంబంధించిన మెటీరియల్ మొత్తం వాళ్ళకి ఫస్ట్ మనం అందజేయడం జరుగుతుంది. సో 8.5 లాక్స్ పే చేస్తే సార్? 8.5 లాక్స్ చేస్తే వాళ్ళ ప్లేస్ని బట్టి, ఏరియాని బట్టి ఎన్ని సీటింగ్స్ వస్తాయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 సీటింగా, 15 సీటింగా, 20 సీటింగా, ఇట్ డిపెండ్స్ అపాన్ ద కస్టమర్ క్యాపబిలిటీ. దాన్ని బట్టి మనం వాళ్ళకి ఒక మంచి బడ్జెట్ వాళ్ళకి తయారు చేస్తాం. సో సపోజ్ ఫ్రాంచైజీ తీసుకున్నారనుకుందాం సార్, మన దగ్గర ఏమేమి ఐటమ్స్ అవైలబిలిటీలో ఉంటాయి, అంటే కస్టమర్స్కి సర్వ్ చేయడానికి బయట మార్కెట్లో ఉన్నటువంటి ఫ్రాంచైజీస్కి మన దానికి డిఫరెన్స్, అంటే ఐటమ్స్ కావచ్చు, ఇంకేదైనా క్వాలిటీ పరంగా కావచ్చు? క్వాలిటీ పరంగా ఉండేది సార్, బయట యాక్చువల్గా ఏంటంటే మనకి రెడీమేడ్ పిజ్జాస్ ఎక్కువ అలవాటు. పెద్ద కంపెనీలు మీరు చూసుకున్నా సరే అవి ఫ్రెష్ కాదు, ఎందుకంటే అవి ఎక్కడి నుంచో వస్తాయి డవ్వు, ఆ డవ్వుని వీళ్ళు ఇక్కడ తయారు చేసి ఇస్తారు. మనది ఏంటంటే ఇక్కడ లైవ్ మేకింగ్, ఇప్పుడు మీకు లైవ్ మేకింగ్ కూడా మేము చూపిస్తాము. ఆ లైవ్ మేకింగ్లో మనం పిజ్జా ఎలా తయారు చేస్తాం, పిజ్జా ఎంత ఫ్రెష్గా ఉంటుంది అనేది దాన్ని బట్టి మనం చేస్తాం. లైవ్ మన దగ్గర సార్ పిజ్జా, బర్గర్స్, మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్, థిక్ షేక్స్, తర్వాత శాండ్విచెస్,
తర్వాత వెజ్ స్నాక్స్ చికెన్ స్నాక్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని కవర్ చేస్తాం సార్ మన మెనూలో దాదాపుగా. లేదు సార్, కొన్ని దాదాపుగా మనకు పిజ్జా శాండ్విచెస్ బర్గర్స్ తర్వాత మాక్ టైల్స్ ఇవన్నీ కూడా మా ఓన్ స్టైల్ సార్. ఓకే, మీరు ఈ ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి ట్రైనింగ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అంటే ఎట్లా తయారు చేయాలి ఏంటి అనేది? కంప్లీట్ ట్రైనింగ్ సార్. అసలు వాళ్ళకి కంప్లీట్ ట్రైనింగ్ అవ్వకుండా వాళ్ళకి అసలు ఫ్రాంచైజీ అనేది ఉండదు. వాళ్ళకి ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తాం. 2 డేస్ 3 డేస్ ఈజ్ హార్డ్లీ ఎనఫ్. వాళ్ళకి జస్ట్ 10th ఇంటర్మీడియట్ చదువుకుంటే ఈజ్ ఎనఫ్. తర్వాత సపోజ్ ఫ్రాంచైజీ తీసుకున్నారు, దీనికి ఎటువంటి లైసెన్స్ ఏమైనా తీసుకోవాలా? మీరే ఏమైనా లైసెన్స్ ప్రొవైడ్? లైసెన్స్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం సార్. ఎఫ్ఎస్ఐ లైసెన్స్ ఉంటుంది, ఫుడ్ లైసెన్స్, అది ఒకటి తీసుకోవచ్చు. వాళ్ళకి ఓన్గా జిఎస్టీ కావాలి, వాళ్ళు ఓన్గా వాళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు. ఆ లైసెన్స్ సంబంధించినవి కూడా మేమే చూసుకుంటాము. వాళ్ళకి వాళ్ళు ఏంటంటే సార్, ఒక హెజల్ ఫ్రీ టైప్లో కస్టమరు ఏ ఇబ్బంది పడకుండా కంప్లీట్ సెటప్గా చేసే బాధ్యత మాది. సో ఎంత స్పేస్ ఉండాలి సార్ మినిమం? మినిమం ఇప్పుడు మీరు చూసే లైవ్ లొకేషన్ 20 సీటింగ్ ఇది. కిచెన్ అంతా స్పేషియస్గా ఇంక్లూడింగ్ బాత్రూమ్ అట్లా కావాలంటే కనీసం 700 to 800 square feet కావాలి. సో క్లౌడ్ కిచెన్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక 100 to 200 square feet ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సార్ ఇప్పుడు సపోజ్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేశారు, రా మెటీరియల్ అయిపోయింది, ఎన్ని డేస్లో మీరు సప్లై చేయగలరు సార్? ముఖ్యంగా రా మెటీరియల్ ఇంపార్టెంట్ కాబట్టి. కరెక్ట్, రా మెటీరియల్కి వచ్చేటప్పటికి మా దగ్గర ఒక సిస్టమ్ ఉంది సార్. వాళ్ళు అయిపోయే వరకు మేము ఉండము. మేము మా టీం ఉంటుంది, మేము ఆల్రెడీ ఒక 3-4 మెంబర్స్ని హైర్ చేసుకున్నాం. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎవ్రీ వీక్స్ 2-3 టైమ్స్ వాళ్ళతో టచ్లో ఉంటారు. సో రా మెటీరియల్ అయిపోయే టైంకి వాళ్ళకి ఎక్సెస్ ఉండేటట్టు ప్లాన్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఒక్కోసారి ఎంత మనం బిజినెస్ ప్లాన్ చేస్తే ఒక్కోసారి వాళ్ళకి రా మెటీరియల్ అందకపోవచ్చు. సో మేమేం చేస్తామంటే పక్కన ఏదైతే నియరెస్ట్ ఉందో అక్కడ నుంచి 1 అవర్ 1.5 అవర్లో వాళ్ళకి డెలివరీ వచ్చే విధంగా కూడా మన ఫ్రాంచైజీలో ప్లాన్ చేస్తాం. ఇంకొకటి సార్, ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ని స్టార్ట్ చేస్తారు, మార్జిన్స్ ఇంపార్టెంట్. సో మన కంపెనీలో ప్రోడక్ట్ అంటే ఐటమ్స్ మీద ఎంత మార్జిన్ ఉంటుంది? ఒక్కొక్క ఐటమ్ మీద ఒక్కొక్క మార్జిన్ ఉంటుందా? లేదా మంత్లీ ఎంత ఎర్నింగ్ చేసుకోవచ్చు వాళ్ళు? డైలీ కౌంటర్ ఎంత జరగచ్చు సార్? డైలీ కౌంటర్ అనేది ఏంటంటే సార్, ఇప్పుడు ఎంత పెద్ద కంపెనీ అయినా సరే వాళ్ళు డైరెక్ట్గా ఇంతే ఇంత మార్జిన్ వస్తుందని చెప్పలేరు. బట్ నేనేమన్నా అంటే వేరే వెన్ కంపేర్ టు అదర్ ఫ్రాంచైజీస్ వాళ్ళ రాయల్టీస్ కానీ ఇంకా అదర్స్ బెనిఫిట్స్ కానీ ఐటమ్ మెటీరియల్ సప్లై మీద కూడా వాళ్ళు చాలా వరకు పర్సంటేజ్ ఉంది. నేనేమన్నా అంటే ఆ పర్సంటేజ్ కూడా కస్టమర్కే పెట్టేస్తే, సో మిడిల్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసుకునే విధంగా దీన్ని మేము డిజైన్ చేసాం. కాబట్టి మనం డైరెక్ట్గానే చెప్తున్నాం కదా సార్, మనం 70% నెట్ మార్జిన్ అంటే సేల్స్లో 70% వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు 10,000 అమ్మారనుకోండి సార్, అందులో 7,000 స్ట్రైట్ ప్రాఫిట్, మిగతా 3,000 అనేది వాళ్ళు రొటేషన్ కింద నెక్స్ట్ పర్చేసింగ్ చేసుకోవచ్చు. అలాగే బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ తరఫున మీకు ఎవరైనా కాల్ చేసి ఎంక్వైరీస్ వస్తే ఓకే, ఏదైనా డిస్కౌంట్ కానీ ఏదైనా ఎక్స్ట్రా ఐటమ్స్ ఇవ్వడం కానీ ఏదైనా పాసిబిలిటీ ఉందా? డిస్కౌంట్స్ అంటే ఏం లేదు సార్, మేము స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఎవరైతే బిజినెస్ స్టార్టింగ్లో బ్యాక్ బోన్గా ఉంటారో, సో ఫస్ట్ 50 కస్టమర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి త్రూ అవుట్ అవర్ బిజినెస్లో మాకు వచ్చే ప్రాఫిట్లోంచి 15% వాళ్ళందరికీ షేర్ చేయడం జరుగుతుంది. సార్, హలో సార్, పవన్ గారు. సో మన బాపట్లోనే పిజ్జా సెంటర్ స్టార్ట్ చేయడానికి ఇంటెన్షన్ ఏంటి సార్? ఇంట్రెస్ట్ ఏం లేదు సార్, యాక్చువల్గా ఒక ఫ్రాంచైజీగా తక్కువ బడ్జెట్లో చిన్న చిన్న ఊర్లో కూడా రెవెన్యూ ఉండాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇదే బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను గుంటూరులో కానీ విజయవాడలో కానీ పెద్ద సిటీస్లో పెడతాం వల్ల ఫ్లోటింగ్ బిజినెస్ ఉంటుంది, కానీ మన ఫ్రాంచైజీ వర్కౌట్ అయ్యిందా లేదా అనేది అక్కడ మనకు అర్థం కాదు. సో ఇలాంటి ఊర్లో స్టార్ట్ చేసి సక్సెస్ అయితే సో ఇంకెక్కడైనా సరే సక్సెస్ అయినట్టే. సో ఇది రొటేషన్ బిజినెస్ కాదంటే నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ కమింగ్ అండ్ గోయింగ్ అలా కాకుండా కంటిన్యూషన్గా ఉండే బిజినెస్గా కావాలి మనకి. అందుకని ఆ ట్రయల్ అనేది మనం ఇక్కడి నుంచి మొదలుపెట్టాం, అందుకని మనం బాపట్ల ఎంచుకోవడం జరిగింది. సో అప్పుడేమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుంటూరులో చిలకలూరుపేట, రేపల్లె, నర్సరావుపేట, సత్యంపల్లి, వినుకొండ, పిడుగురాల, చెరుకుపల్లి, చీరాల ఇలా కొన్ని కొన్ని ఊర్లు ఉన్నాయి. ఈ ఊర్లలో కూడా సెటప్ అవుతాయి అన్నమాట, అన్ని ఊర్లలో కూడా. దానికోసమని బాపట్లో పెట్టడం జరిగింది సార్. పిజ్జా అనేది జనరల్గా జంక్ ఫుడ్ అనేటువంటి ఒక ఒపీనియన్ ఉంది సార్, దాని మీద మీ అభిప్రాయం? పిజ్జా అనేది అంటే మేము రీసెర్చ్ చేసిన ప్రకారం జంక్ ఫుడ్ కాదు సార్. అది ఆల్రెడీ మీ వెబ్సైట్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే దాని కార్బోహైడ్రేట్స్ ఏంటి, దాని న్యూట్రిషన్ ఏంటి, దానికి సంబంధించిన డేటా అంతా మేము వెబ్సైట్లో పెట్టడం జరిగింది. మీరు దానిలో కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఏదైనా ఎక్కువ తింటే అదేమైనా ప్రాబ్లం కానీ ఎప్పుడో ఒకసారి అంటే మంత్లీ 1 or 2 slices లేదా డైలీ 1 slice ఈజ్ ఎనఫ్ సార్.
సో దానివల్ల ప్రాబ్లం ఏం లేదు, అది జంక్ ఫుడ్ అంటానికి అవకాశం లేదు. సో హై క్వాలిటీ వాడాలి, ఏదైనా సరే హై క్వాలిటీ ఫుడ్ వాడటం వల్ల ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు వేరే కంపెనీస్లో ఏంటంటే అది ఎక్కడి నుంచో వస్తుంది ఫుడ్, సో అది అరగదంతా. సో మనం ప్రొవైడ్ చేసేది ఏంటంటే అప్పటికప్పుడు ఓన్ మేకింగ్, అంటే హాఫ్ కిలో కిలో అలా కలుపుకొని అప్పటికప్పుడు కస్టమర్కి డెలివరీ ఇవ్వటం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫ్రెష్గా ఫీల్ అవుతారు, దానివల్ల అరుగుదల అంతా బాగుంటుంది. అంతే సార్. ఓకే సార్, నెక్స్ట్ ఆల్రెడీ మార్కెట్లో చాలా పిజ్జాస్ రన్నింగ్లో ఉన్నాయి సార్, సో వాటితో కంపేర్ చేసుకుంటే మన సిప్పీస్ పిజ్జా సెంటర్ ఆఫర్ చేసే స్పెషాలిటీస్ ఏంటి సార్? మార్కెట్లో మ్యాక్సిమం దొరికేవన్నీ కూడా రెడీమేడ్ పిజ్జా సార్. ఓకే, మంది వచ్చేటప్పటికి ఓన్ మేకింగ్. ఓకే సార్. సో ఏ రోజు ఆ రోజే కస్టమర్కి డెలివరీ, ఇన్ కేస్ మన దగ్గర ఏదైనా డౌ మిగిలింది అనుకుంటే అది నెక్స్ట్ మార్నింగ్కి మనం వాడము. అంటే ఏ రోజుకి ఆ రోజే ఫ్రెష్గా కస్టమర్కి డెలివరీ ఇస్తాం, మనది స్పెషాలిటీ అది. సార్ ఫ్రాంచైజెస్ ఎన్ని రకాలు ఉన్నాయి? ఓకే, వాటికి ఛార్జెస్ ఎలా ఉన్నాయి సార్? ఫ్రాంచైజీ మన దగ్గర 2-3 టైప్స్ ఉన్నాయి సార్. ఒకటి క్లౌడ్ కిచెన్, ఒకటి డిన్నింగ్. ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ కూర్చున్నామో లైవ్లో, ఇది డిన్నింగ్ సార్. డిన్నింగ్లో కూడా వచ్చేటప్పటికి కస్టమర్ని బట్టి, అంటే మనకు వచ్చే ప్లేస్ని బట్టి 8 సీటింగ్, 10 సీటింగ్, 15 సీటింగ్ అలా పెడతాము. దాని తగ్గట్టు బర్త్డే సెలబ్రేషన్స్ కూడా వాళ్ళు చేసుకొని మంచి ఆఫర్స్ ఇచ్చుకోవడానికి అనుకూలంగా మనం డిన్నింగ్ని ప్లాన్ చేసాము. సో ఇప్పుడు క్లౌడ్ కిచెన్ వచ్చేటప్పటికి 3.5 లాక్స్లో కంప్లీట్ సెటప్ వాళ్ళకి అయిపోతుంది. అది డిన్నింగ్ అనుకోండి సార్, ఇది అదే అదేమవుతుందంటే డిన్నింగ్లో 10 సిట్టింగ్స్, 20 సిట్టింగ్స్, సిట్టింగ్స్ని బట్టి ప్రైస్ మారుతుంది. ఓవరాల్గా మీకు 8-12 లాక్స్లో మంచి అవుట్లుక్ బాగొస్తుంది ఫ్రాంచైజ్ సిట్టింగ్ అయితే సార్. తర్వాత మాల్స్లో కానీ, పెట్రోల్ పంప్స్ దగ్గర కానీ, తర్వాత బీచెస్ ఏరియాలో ఎక్కడైనా పెట్టాలంటే దానికి మళ్ళీ సపరేట్ స్టైల్, సపరేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అది కూడా మొత్తం మేమే తీసుకుంటాం, మేమే కస్టమర్కి ఏ ప్రాబ్లం లేకుండా మొత్తం మేమే చేసి పెడతాం, మా టీం వస్తుంది వాళ్ళు చేసి పెడతారు. ఓకే సార్. అంతే. సో వాళ్ళకి ఎలాంటి సర్వీస్ ఇస్తారు సార్? సర్వీస్ అంటే ఎట్లా సార్? కస్టమర్స్ ఎవరైతే మన ఫ్రాంచైజీ ఆఫర్ చేస్తూ అప్లై చేసుకుంటారో వాళ్ళకి మీరు ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు? ఏదో ప్రోడక్ట్ మేకింగ్లో కావచ్చు లేదా డిజైనింగ్లో కావచ్చు, మొత్తం మేమే చూస్తాం సార్. అసలు వాళ్ళు హెజల్ ఫ్రీ సార్, అసలు వాళ్ళు ఏమి చేయడానికి ఏమి లేదు. టోటల్ మేము, మా టీము అంతా కలిసి మేము కస్టమర్తో డిస్కస్ చేసి మొత్తం మేమే సెటప్ చేస్తాం. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే టోటల్ అసలు A to Z బోర్డింగ్ దగ్గర నుంచి వాళ్ళకి ఆ రోజు ఓపెనింగ్ డే వరకు మొత్తం అంతా మేమే చూస్తాం. ఒక పిజ్జా సెంటర్ని నేను తీసుకున్న తర్వాత దాంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ నేను లీడ్ చేయొచ్చు సార్, రన్ చేయొచ్చు సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 5,000 to 8,000 రూపీస్ పర్ డే అమ్మే అనుకోండి సార్, మనకి 2 మెంబర్స్ ఇస్ ఎనఫ్. టూ మెంబర్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. అది వాళ్ళే బిల్లింగ్ వేసుకుంటారు, వాళ్ళే చక్కగా చేసుకుంటారు. సో ఇద్దరు సరిపోతారు సార్. ఒక్కళ్ళు ఎప్పుడైనా ఉంటే మనకి బ్యాకప్ ఉంటే సరిపోతుంది. ఓకే. సో ఇప్పటి వరకు మేము 14 మంత్స్లో కూడా మేము ఇద్దరిని మెయింటైన్ చేసాము. ఎప్పుడైనా బ్యాకప్ ఇంకోళ్ళు పెట్టుకునే వాళ్ళం, సరిపోయినప్పుడు మనకి మాకు ఎప్పుడు ఇబ్బంది రాదు. మన పిజ్జా సెంటర్ తీసుకున్న ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ రాయల్టీ ఏ విధంగా పే చేయాలి? ఫస్ట్ 50 కస్టమర్స్ వరకు నో రాయల్టీ సార్. సో మార్కెట్లో ఆల్రెడీ చాలా కంపెనీస్ ఉంటుంది, పిజ్జాస్ ఉన్నాయి సార్, వాటితో కంపేర్ చేసుకుంటే కాస్ట్ ఎలా ఉంటుంది సార్? అదేమని చెప్పగలరా సార్? మార్కెట్లో కంపేర్ చేసుకుంటే కాస్ట్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉంటుంది సార్, చాలా తక్కువ ప్రైసే ఉంటుంది. ఈజీగా కస్టమర్స్ హైయెస్ట్ క్వాలిటీ విత్ లోవెస్ట్ ప్రైస్ గ్యారంటీ, 100% కస్టమర్కి నచ్చుతుంది సార్. ప్రైస్ అనేది కస్టమర్కి 100% నచ్చుతుంది మనది. ఫ్రాంచైజీ మిడిల్ డ్రాప్ అయితే దానికి ఒకవేళ ఫ్రాంచైజీ మిడిల్ డ్రాప్ అయితే మనం నెక్స్ట్ ఎవరైనా ఫ్రాంచైజీ వస్తారు కదా సార్, దీన్ని వాళ్ళకి బ్యాకప్ చేసేస్తాము. ఆ రోజు దీనికి వాళ్ళకి బ్యాకప్ చేసి వాళ్ళకి మనం న్యాయం చేసే విధంగా ఉంటుంది సార్. ఇబ్బంది ఏం లేదు, కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. బట్ దానికి ఏంటంటే ఇమీడియట్గా కాకుండా కొద్దిగా టైం పడుతుంది, అంతే. అమ్మ నెక్స్ట్ వచ్చే వరకు వెయిట్ చేసి వాళ్ళకి మనం న్యాయం చేస్తాం. నమస్తే అండి, ఐఎమ్ సుప్రజ. 1 ఇయర్గా సక్సెస్ఫుల్గా మేము సుపీస్ పిజ్జా సెంటర్లు రన్ చేస్తున్నాము. మీరు ఎట్లా అంటే లో బడ్జెట్లో దీన్ని మీరు బాగా రన్ చేసుకోవచ్చు అండి, విత్ ఓన్లీ తక్కువ మ్యాన్ పవర్తోనే మీరు రన్ చేసుకోవచ్చు విత్ హై ప్రాఫిట్స్ అండి. అలాగే మంచి క్వాలిటీతో పిజ్జాని ఫ్రెష్గా ఉన్న జనాలకి ఇవ్వచ్చండి. మనం మంచిగా మన పిల్లల్ని ఎలా చూసుకుంటామో బయట కస్టమర్స్ కూడా మనం ఫుడ్ అంతే హెల్దీగా మంచి రా మెటీరియల్తో మనం ఇవ్వడం జరుగుతుంది ఇందులో. ఇది అందరు ఉమెన్స్కి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అండి. మీకేంటూ ఒక బిజినెస్ ఆపర్చునిటీ కావాలి అంటే మీరు సుపీస్ పిజ్జా సెంటర్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు లైఫ్కి ఒక మంచి గోల్ మీరు సెట్ చేసుకున్నట్టు అవుతుందండి.
सो फ्रेंड्स चूसर कदा सुपीस पिज़्ज़ा सेंट्रल फ्रांचाइजी आपर्चुनिटी गुरिंचि एवरैना गानी आंध्र तेलंगाण तमिलनाडु कर्नाटक फ्रांचाइजी आपर्चुनिटी मीकु कावाली अंटे पूर्ति विवरालु कोसम स्क्रीन मीद कनबडेटटुवंटि कांटाक्ट नंबर्स की डिस्क्रिप्शन लो उन्नटुवंटि अड्रस अंटे बापट्लालो मीरु डैरेक्ट गा विजिट चेसे कंप्लीट डीटेल्स अन्नी कूडा मीकु एक्स्प्लेन चेस्तारु सो फ्रेंड्स ई बिजनेस कांसेप्ट మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్